మాఘమాసం 31/1/2020 జనవరి 31 శుక్రవారం దైవభక్తి పంచాంగ కార్యక్రమానికి స్వాగతం అందరికీ కూడా. శుద్ధ షష్ఠి, మాఘశుద్ధ షష్ఠి, పగలు 3:50 వరకు ఉన్నది. షష్ఠి అనగానే మనకు కుమారస్వామిని ఆరాధించే క్రమం జ్ఞాపకం చేసుకోవాలి. శుద్ధ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం, 6 ప్రమిదలలో అవినేతితో దీపారాధన చేసి స్వామివారికి సమర్పించి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకోవడం అనేది విశేషమైన ప్రక్రియ. ఇలాంటి ప్రక్రియల వల్ల రాహుకేతు దోషాలు, అంగారక దోషాలు ఇవన్నీ కూడా తొలగుతాయి. విశేషమైనటువంటి శుద్ధ షష్ఠి, ప్రతి మాసం కూడా శుద్ధ షష్ఠి నాడు కార్తికేయ స్వామి యొక్క అనుగ్రహం పొందడానికి ఇలా చేయడం మంచిది. సంతానం పొందడానికి కూడా యోగ్యమైనటువంటి నక్షత్రం తిథి ఇది. వాడ నక్షత్రం రేవతి. సాయంకాలం 6:07 వరకు యోగం సాధ్య. తెల్లవారుజామున 5:57 వరకు కరణం తైతుల. పగలు 3:50 వరకు గరజి కరణం అనంతరం తెల్లవారుజామున 4:59 వరకు ఉన్నది. అమృత ఘడియలు 3:26 నుంచి 5:13 వరకు ఉన్నది. దుర్ముహూర్తం ఉదయం 9:07 నుంచి 9:52 వరకు దుర్ముహూర్తం. పునర్దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:52 నుంచి 1:37 వరకు. ఇవాళ విశేషం ఏంటంటే వర్జ్యం లేదు. జనవరి 31 శుక్రవారం వర్జ్యం లేదు. ఈ 31 రథసప్తమి అనే విశేషమైన తిథి. కారణం శుద్ధ షష్ఠి 3:50 వరకు ఉన్నప్పటికీ అనంతరం సప్తమి తిథి వస్తుంది. మాఘశుద్ధ సప్తమి అనగానే సూర్య జయంతి, ఆరాధనా కార్యక్రమాలు జరుగుతాయి. సూర్యభగవానుడి యొక్క జయంతి ఉత్సవం, సూర్యభగవానుడు ఆవిర్భవించినటువంటి రోజు ఇది. రథసప్తమి అని కూడా అంటారు. అరుణోదయ కాలం వరకు కూడా, అంటే మధ్యాహ్నం నుంచి సాయంకాలం ప్రదోష పూజలు చేసేవారికి చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. అలాగే మర్నాడు శుద్ధ సప్తమి శనివారం సాయంకాలం 6:07 వరకు ఉన్నది కనుక మర్నాడు కూడా ఉదయం అర్ఘ్యప్రదానం చేయడం, ద్వాదశ ఆదిత్యులకు అర్ఘ్యప్రదానాలు చేయడం ఇదంతా కూడా శనివారం చేయాలి. కారణం సూర్యోదయ సమయానికి సప్తమి శనివారం నాడు ఉంది కనుక. ఈ రథసప్తమి సూర్యచంద్ర వ్రతాలు చేసేవాళ్ళు ఈ రోజున ఈ వ్రతాలు చేస్తారు, ప్రదోష వ్రతాలు. తర్వాత దానాలు చేయడం కూడా, అంటే సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం పొందడానికి గోధుమలు దానం చేయడం, చంద్రుడి యొక్క అనుగ్రహం పొందడానికి బియ్యం దానం చేయడం విశేషమైన ప్రక్రియలు. అభోజ్య అర్కవ్రతం అనేటటువంటిది ప్రత్యేక వ్రతం ఇవాళ సాయంకాలం నుంచి రేపు ఉదయం వరకు కూడా అభోజ్యార్క వ్రతం. అంటే ఆ రోజు తిథి ప్రవేశించినప్పటి నుంచి సాయంకాలం 3:51 నుంచి శనివారం సాయంకాలం 6:07 వరకు ఆహారం తీసుకోకుండా ఆ సూర్యభగవాను జపిస్తూ సూర్యమంత్రం పురస్చరణ చేస్తూ ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకుంటూ ఉండటం అభోజ్య అర్కవ్రతం అంటారు దీన్ని. దీనివల్ల మానసిక శారీరక ఆరోగ్యాలు లభిస్తాయి, గృహదోషాలు గ్రహదోషాలు కూడా నివృత్తి పొందుతాయి. స్వస్తి.